జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ రంగంలోకి దిగుతున్నారు తన ప్రచార రథం వారాహితో మళ్లీ ప్రజల్లోకి వెళ్లబోతున్నారు ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో పవన్ యాత్ర చేపట్టారు రెండో విడతలుగా జరిగిన ఈ యాత్ర జనసేన నేతలు కార్యకర్తలతో ఉత్సాహాన్ని నింపింది గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉండటంతో ప్రజలకు నుంచి వారాహి విజయ యాత్రకు భారీ రెస్పాన్స్ వచ్చింది దీంతో మూడో విడత వారాహి యాత్ర చేపట్టారని పవన్ నిర్ణయించారు విశాఖ నుంచి మూడో విడత యాత్రను ప్రవణ్ ప్రారంభించనున్నారు ఈ నెల పది నుంచి యాత్ర జరిపేందుకు ముహూర్తం ఖరారు చేశారు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విశాఖ నేతలతో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ సమావేశమయ్యారు ఈ సమావేశంలో మూడో విడత వారాహయాత్ర ఏర్పాట్లపై చర్చించారు ఉభయ గోదావరి జిల్లాలో కంటే మరింత విజయవంతంగా జరిగేలా వీర మహిళలు జనసైనికులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఇప్పటి నుంచే యాత్రకు ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించారు భాగంగా పవన్ ర్యాలీలు నిర్వహించడంతో పాటు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంతో పాటు మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు టార్గెట్ గా చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంశ్లేషణ సృష్టిస్తున్నాయి ఇటీవల వారాహియాత్రలో వాలంటీర్లు మహిళల మిస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి అలాగే అంతకుముందు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతికి సంబంధించిన వ్యాఖ్యలు ప్రకంపనలు దీంతో పాటు పొత్తులపై కూడా పవన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రకంపనూ వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు మూడో విడత వారాహయాత్రలో పవన్ ఎవరిని టార్గెట్ చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది విశాఖను పరిపాలన రాజధానిగా మార్చుతామని త్వరలోనే అక్కడికి తాను మకాం మార్చుతానంటూ జగన్ పలుమార్లు తెలిపారు అలాగే విశాఖలో వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారని రిషికొండను మొత్తం తవ్వేశారనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి దీంతో విశాఖ రాజధాని అంశం గురించి పవన్ మాట్లాడే అవకాశం ఉంది ఇక పవన్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎప్పుడూ ఏ ఒక్క విమర్శలు చేస్తూ ఉంటారు దీంతో విశాఖ నుంచి జరిపే వారాహియాత్ర అమర్నాథ్ ను పవన్ టార్గెట్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి పవన్ మూడో విడత వారాహయాత్రతో ఏపీ పాలిటిక్స్ మరింత హీటెక్కే ఉంది